వృణు కరే కంకణం సర్వాంగే కలయం కంఠే చ ముక్తీ గోపస్త్రీ పరివేష్టితో విజేత గోపాల చూడామణి త్రిభువనకమం తమలవర్ణం రవికరగౌరవరాంబరం దాని వప్రులకకులవృతనాబ్జం విజయ సఖే రుమ వద్యా సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముధర భవా సూర్యులందరికి నమస్కారం ఇది భాగవతంలో మరొక అధ్యాయము ప్రథమ స్కంధము సప్తమో అధ్యాయము భాగవత ఆరంభం ఇందులో వర్ణించారు మహర్షి ఇప్పుడు శౌనుకుడు చెప్తున్నాడు శౌనుకుడు శౌనుకుడు అడుగుతున్నాడు సూత్రుని నిర్గతి నారదే సూత భగవాన్ బాదరాయణ శృతవాస్త తం తమ్ కిమకరో ద్విభూ శౌనుకుడు అడిగాడు నారదుడు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు వ్యాస భగవానుడు బాధరాయణుడు ఏం చేశాడు ఆ మాటలు విన్న తర్వాత అంటే అప్పుడు శోత్రు మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమ పశ్చిమ ఇతటే ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధన ఆ విజ్ఞానన్నింటినీ వర్ధింపజేసేటటువంటి వ్యాస మహర్షి ఆయన ఆశ్రమంలో సరస్వతీ నది తీరంలో సరస్వతీ నదికి పశ్చిమ తీరంలో ఆయన అక్కడ శాంతించి మనసుని ఏకాగ్రం చేయడం మొదలుపెట్టాడు తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషండం వండితే ఆశీనో అప ఉపస్పృశ్య ప్రణిత్యో మనస్వయం ఆయన ఆశ్రమంలో కూర్చుని ఆ ఆశ్రమం దగ్గర బ బదరీవనం ఉంది బాబా అంటే రేగి చెట్లు బాగా ఉన్నాయి అటువంటి ఆశ్రమంలో ఆయన ఉండి ఆయన ఆచమయానం చేశాడు నీటిని ముట్టుకున్నాడు ఉప అప ఉప స్పృశ్యా ఆప అంటే నీరు ఉప అంటే స్నానం చేయలే మా ఊరికే ముట్టుకున్నాడు ఇంకా చేతులు కాళ్ళు బహుశా కడుక్కుని ఉన్నాడు ఆయన ఇంకా మనస్సింబులు ఆలోచించడం ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఆయన మనసుకు ధ్యానం చేసేప్పుడు ఏమైంది భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణహితే అమలే పురుషం పూర్ణం ఆయాంచ తదుపాశ్రయం ఆయన మనసులో ధ్యానం చేయడం మొదలు పెట్టగానే చాలా సమ్యక్ ప్రణిహిత చాలా హృదయపూర్వకంగా సంపూర్ణంగా ఆయన నమస్కారం చేసి ఆయనకి ధ్యానం చేయడం మొదలుపెట్టేటప్పటికి ఆయనకి అపశ్యత్ పురుషం పూర్ణం పూర్ణ పురుషుడు భగవంతుడు ఆయనకి ఇచ్చట పూర్ణం పూర్తిగా ఆయన పురుషుడితోటే పాటుగా మాయాదేవి కూడా ఆయనకి ఇచ్చింది అది ఏం జరిగిందో చూశాడు మాయా సంహిత జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరో అపి మనుతే అనర్థం తత్కృతం చావిభ్యతే ఆ మాయాదేవి వల్ల మనుషులు మాయలో మోహింపబడిపోయి తన యొక్క త్రిగుణాత్మకమైన బా ఆత్మని నిగ్రహించుకోలేక అనర్ధమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం జానతో విద్వా చక్రే సాత్వత సాంహితం ఈ అనర్థాలని శమనం ఉపశమనం చేసుకోవాలంటే ఎలాగా దానికి భక్తి యోగమే ఎవరి మీద అధోక్షజుడు అంటే నేల మీదకి మనకేసి చూసేవాడు స్వర్గం నుంచి మనకే చూస్తున్న అధోక్షజుడు విష్ణుమూర్తి ఆయనకి చేసుకోవడం ఆయన మీద భక్తి యోగాన్ని పెంచుకోవడమే ఈ అనర్థాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది లోకస్య జానతో విద్వా చక్రే సాత్వత సహింధం ఈ లోకంలో ప్రజలకి ఇది తెలియదు వాళ్ళందరికీ తెలియజేద్దామని చెప్పి ఆయన మనసులో సంకల్పించుకుని ఈ భాగవత కథని దర్శించాడు ఎస్యాం వైష్ణూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పత్తితే పుంస శోకమోహ భయాప ఇది దీన్ని విన్నట్టయితే యశాం వై శ్రూయమాణ ఎస్యాం వై శ్రూయమాణాయం దేన్నైతే వింటే కృష్ణుడు పరమపురుషుడు యొక్క లీలలన్నీ కనుక విన్నట్టయితే వాళ్ళ మనసులో భక్తి ఉత్పన్నమయ్యి శోకము మోహము భయము మూడు కూడా అపహరించబడతాయి పోతాయి స సంహితాం భాగవతిం కృత్వాను చాక్రమ్య చాత్మజాం సుఖమధ్యాపయామాసా నివృత్తి నిరతం ముని అదంతా కూడా పూర్తిగా సంపూర్ణంగా ఆయన మనసులో కల్ సంకల్పించుకున్న తర్వాత కొడుకు అయినటువంటి సుకుడికి ఆయన మొత్తం అంతా కూడా ఈ కథనంతరిని కూడా అధ్యయనం చేయించాడు కొడుకు చేత కొడుకు చేత కంఠస్థం చేయించాడు శౌను కూడా అడుగుతున్నాడు సవే నివృత్తినిత సర్వత్రో ప్రేక్షకోముని కశ్యవా భూతీ మేత మాత్మా రామస్సమభ్యసత్ ఆయన శుకుడు ఆయనకి ఏమి పట్టదు కదా మొత్తం అంతా ఆయన ఆత్మారాముడు ఆత్మలోనే లీనమైపోయి అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు కదా ఆయనకి ఇది వినాలనే కోరిక ఎందుకు పుట్టింది ఆయన ఎందుకు వింటాడు ఇది అడిగితే సూత్రుడు చెప్తున్నాడు ఆత్మ రామశ్యమునియో నిర్గ్రంథ అభ్యురక్రమే కుర్వంత హైతికేం భక్తి మిత్ం భూతగణం హరి ఆయన ఆత్మారాముడి మీద ఆనందం పొందుతున్నప్పటికీ కూడా ఆయన గ్రంథాలు ఏమి చదవకపోయినప్పటికీ కూడా కానీ హరి మీద పొగుడుతున్నటువంటి శ్లోకాలు విన్నట్టయితే ఆ వాటికి భక్తి పుడుతుంది మనసులో అది ముక్తినిచ్చేది అది మనకి సంసార సాగరం నుంచి దాటించేది హరేర్ గుణాక్షిప్తమతి భగవాన్ బాదరాయణ్ణి అధ్యగాన్ మహాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ అని చేత ఈ హరి యొక్క గుణాలను వర్ణించేటటువంటి అంతటిని బాదరాయణి శుకుడు అంతా చక్కగా అధ్యయనం చేసి కంఠస్థం చేశాడు ఈ కథ అంతా కూడా విష్ణుజనులకి అందరికీ ప్రియమైనది పరీక్షితో అధమరాజర్షేన్ జన్మ కర్మ విలాపనం సంస్థాచి పాండుపుత్రానాం వక్షే కృష్ణ కథోదయం అంచేత ఇప్పుడు రాజర్షి అయినటువంటి పరీక్షితి యొక్క కర్మ ఆయనకి ఎందుకు జరిగింది ఆయనకి ఎందుకు చేయవలసి వచ్చింది పాండుపుత్రులు ఇలా ఎందుకు అయ్యారు ఇదంతా నీకు చెప్తాను కృష్ణుడి యొక్క కథ కూడా చెప్తాను అని మొదలు పెట్టాడు జూతుడు ఇక్కడి నుంచి మొదలవుతాను యథామృదే కౌరు సంజయానాం వీరేశ్వదో వీరగతిం గతేషు ఉగ్రోదరా విద్ధాభిమర్శ భగ్నోరు దండే ధృతరాష్ట్రపుత్తరే కౌరవులకి సంజయులు కౌరవులకి పాండవులకి వీళ్ళందరికీ మధ్యన చాలా యుద్ధం జరిగింది చా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వీరగతిలో వెళ్ళిపోయారు వీరగతి మరణం చెందారు యుద్ధంలో ఆ వాళ్ళందరూ ఎలా చనిపోయారు ధృతురాష్ట్రపుత్రులందరూ కూడా భీముడి యొక్క గతాదండానికి తగిలి అందరూ చనిపోయారు మీరు చూసినట్టయితే మంది కొడుకుల్ని కూడా భీముడే చంపాడు ధృతురాష్ట్రపుత్రులని దృశ్యవాసనుడిని దుర్యోధనుడితో సహా అందరినీ కూడా ఆయనే ఆయన గతతోటి చంపాడు భర్తృప్రియం ద్రౌణి రీతి స్మ పశ్యన్ కృష్ణసుతానా స్వతరాంశి ఉపాహారిక ప్రియమే తుగుప్సి కర్మ విగర్హయంతి ద్రౌణి అశ్వత్థామ తన యొక్క రాజుగారికి ప్రియం కలిగించే పని అని చెప్పి కృష్ణసుతానా ద్రౌపది యొక్క పిల్లలందరినీ ఖండించి శిరస తలలు ఖండించి అవి ఆయనకి దృ దుర్యోధనుడికి బహుమతిగా ఇచ్చాడు ఈ కర్మ ఎటువంటిది జుగుప్సితమైనది జుగుప్స కలిగించేది అందరూ కూడా అసహించుకునే పనిది దీని చేశాడు మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదారుదత్ బకళాకులాక్షి తాం సాన్వయన్నా కిరీటమాలి పాపం తల్లి ఆ పిల్లల తల్లి తన కొడుకులు చనిపోవడం చూసి కళ్ళల్లోంచి నీళ్లు కార్చేస్తూ చేస్తూ ఎంతో ఆకులతో పూర్వం అయిపోయింది అయిపోతుంటే ఆవిడ్ని ఊరుకోబెట్టడానికి అర్జునుడు మొదలుపెట్టాడు తదూచ్యే ప్రమృజామి భద్రే యద్భ్రహ్మబంధు శిర ఆతత గాండేవ ముక్తేర్ విసికై రూపాహరే త్వా ఆక్రమ్ యత్నాశ దగ్ధపుత్ర భద్ర నువ్వు విచారించిన మానేసి శుభ్రం చేసుకోని నిన్ను ఆ బ్రహ్మని ఆ బ్రాహ్మణుణ్ణి నేను బంధించి వాడి శిరస్సుని ఆకతాయి వాడు ఆకతాయి మన తెలుగులో ఆకతాయి అంటాం ఆకతాయి నా గాండివ నుంచి వెళ్ళినటువంటి బాణాలతో ఆయన శిరస్సు ఖండించి తెస్తాను దాన్ని నువ్వు ఆక్రమించి స్నానం చేయి దానికి ఆయన తలమ నుంచి స్నానం చేయి అని చెప్పాడు అర్జునుడు ఇక్కడ ఆతతాయి అనే మాట వాడాడు ఇది మీకు భగవద్గీతలు కూడా మొదటి అధ్యాయంలో శ్లోకం వస్తుంది హత్వై తానా తతాయినా అని వీళ్ళు చంపదగినటువంటి ఆకతాయిలు ఆకతాయి అంటే ఎవరు అగ్నిదో గరదస్సేవా క్షేత్రపానిర్ధనాపహ క్షేత్రధారాపహారీచైతే సడేసే ఆతత అయినా ఆరు గుణాలు ఇవి ఆకతాయిలు ఏంటి అగ్నిదో నిప్పెట్టేవాడు గరదస్సేవా విషం పెట్టేవాడు శస్త్రపాణి చేతిలో కత్తులు కటార్లు ఉన్న ఆయుధాలు ఉన్నటువంటి వాడు ధన ధనాన్ని దొంగిలించేవాడు క్షేత్ర ధార పొలాన్ని భూమిని దొంగిలించేవాడు పెళ్లాన్ని దొంగిలించాడు దారాన్ని దొంగిలించాడు వీళ్ళు నలుగురు కూడా ఆ ఆరుగురు కూడా ఆత ఆతతాయిలను చూడగానే క్షత్రియుడు చేయవలసిన పని ఏంటంటే క్షత్రియ కులానికి ఇది ధర్మం ఇది వాళ్ళని వెంటనే తల్ల కత్తి తీసి అదే అందులో చెప్పాడు అని అర్జునుడు ఇప్పుడు చేయలేకపోతున్నాం వేరే సంగతి కానీ అది ఆకతాయిలు ఈ ఆకతాయి పని చేశాడు పిల్లల్ని చంపాడు నిద్రపోతున్న పిల్లల్ని రాత్రి అర్ధరాత్రి యుద్ధం అయిపోయాక నిద్రపోతున్న వాళ్ళని చంపాడు అందుకని చెప్పి ఆకతాయి ఇవ్వడని చెప్పి ఆకతాయిని చంపవలసిందే చెప్పి తీసుకొస్తాం తల్లిని దాని మీద నుంచి స్నానం చేయనాడు ఇతి ప్రియాంబల్గు విచిత్ర జల్పే సశాంతయిత్వా అచ్యుతమిత్ర సూత అన్వాద్రవదనుచిత ఉగ్రధన్వా కవిధ్వజ గురుపుత్రం రధేన ఇలా ఆవిడికి ప్రియమైన మాటలు చెప్పి ఆయన ఊరు ఆవిడని ఊరుకోబెట్టి తన మిత్రుడైనటువంటి అచ్యుతుడు కృష్ణుడిని తీసుకుని రథం తీసుకుని ఉగ్రధను గాంధీవన్ తీసుకుని ఆ గురుపుత్రుడైన అశ్వద్ధామ వెనకాల రథం మీద బయలుదేరాడు తమాపతంతంశ వి లక్ష దూరాత్ కుమారహోద్విగ్న మనారధీన పరాద్రవత్ ప్రాణ పరిపృర రువ్యాం యావద్గమం రుద్ర భయాద్యదార్క అలా వెనకాల ఆయన వస్తూ అంటే చూశాడు అశ్వత్థామె చూసి భయపడిపోయాడు భయపడిపోయి మనసు అంతా ఉద్విగ్నమైపోయి ఆయన రథం ఎక్కి పారిపోవడం మొదలుపెట్టాడు ఎలా పారిపోయాడంటే రుద్రుడు జరుగుతున్నటువంటి సూర్యుడు ఎలా పారిపోయాడో అలా పారిపోయాడు ఏమైందంటే సూర్యుడు శివుడు భక్తుడని ఒక రాక్షసుని సంహరించాడు సో భక్తుడు చంప సంహరించాడని కోపం వచ్చి సూర్యుడు సూర్యుని చంపేస్తానని రుద్రుడు వెనకాల పెడితే ఆ సూర్యుడు పారిపోయాడు పారిపోయి ఆఖరి కాశీలో అక్కడైతే ఏం చేయడని చెప్పి అక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు కాశీలో ఒక సూర్యుడు ఉంది కూడా ఏదో అంటారు ఆయన్ని ఆ చెట్లేడు అది చెప్తున్నాడు అలా పారిపోయేట్టు అశ్రద్ధ పారిపోయి ఏం చేశాడు యథాశ్రణం ఆత్మానం అక్షతాశ్రాంత వాజినాం అస్త్రం బ్రహ్మశిరూమేనే ఆత్మత్రాణం ద్విజాత్మజ అలా పారిపోతుంటే తను తనని తను రక్షించుకోవడానికి పారిపోతుంటే గుర్రాలు అలసిపోయి ఇంక వెళ్ళలేక ఆగిపోయి బ్రహ్మశిరోనామకాస్త్రము బ్రహ్మాస్త్రము బ్రహ్మదండము బ్రహ్మశిరోనామకాస్త్రము అని మూడు అస్త్రాలు ఇది బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే వాడగలరు ఇంకెవరు చేయలేరు ఇంకెవరికి పనికిరా నేర్చుకున్న పని చేయదు వీళ్ళిద్దరికే పనిచేస్తుంది ఆ శిరోనామకాస్త్రాన్ని తీసాడు బ్రహ్మాస్త్రం కంటే కూడా పవర్ఫుల్ అని అంటారు బ్రహ్మ శిరోనామకాస్త్రం ఈ రెండింటికన్నా బలమైంది బ్రహ్మదండం బ్రహ్మదండం ఒక్క బ్రాహ్మణులకి మాత్రమే పనిచేస్తుంది ఆ మంత్రం అధోపస్పృశ్య సులినం సందదే సత్సమాహిత అజాన ఉపసంహారం ప్రాణకృత్య ఉపస్థితే ఆ నీళ్లు ముట్టుకున్నాడు ఆయన ఆచమనం చేశాడు వెంటనే ఆ మంత్రాన్ని జపించాడు దాన్ని ఎలా ప్రయోగించాలో ప్రయోగించాడు కానీ ఆయనకు దాన్ని ఎలా ఉపసంహరించాలో తెలియదు చాలా గొప్ప భయంకరమైనటువంటి అస్త్రం అది ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి అంత పని చేసేసాడు తద ప్రాదుష్కృతం తేజ ప్రచండం సర్వతోదిశం ప్రాణపతి అభిప్రేక్ష విష్ణుం జిష్ణురువాచ అది ప్రచండమైన తేజస్సుతో అక్కడంతా దహించేస్తుంటే జిష్ణు అర్జునుడు విష్ణు కృష్ణుడు తోటి ఇలా అడిగాడు అర్జును ఉవాచ ఇది అండి స్తోత్రానికి అర్థం చెప్పాను నేను ఎందుకంటే స్తోత్రం వింటే చాలా దానికి అర్థం తెలుసుకోవాలి పని లేదు కృష్ణ కృష్ణ మహాబాహో భక్తయకరా త్వేకొ దహ్యమానాపవర్గో అసి సంస్కృతే పురుష ప్రకృతే సంస్మాజపురుషస్ సాక్షా ప్రకృతేపర మాయా కైవల్య కైవల్యిత ఆత్మని సోకజీవ సీవలో మాయా మోహితచేత విదత్సే స్వే వీరేణ్య శ్రేయో ధర్మాధిలక్షణం సదాయం చావతారస్తే భూ జగీర్షయా స్వానాం చాన్య కిమిదం సిత్కుతో వేతి దేవదేవన సర్వతో ముఖమాయాతి తేజ పరమ దారుణం ఓ మహానుభావ శ్రీకృష్ణ నువ్వు ఆ భూభారాన్ని తగ్గించడానికి పుట్టావు భూభారాన్ని తగ్గించేశావు ఇప్పుడు ఇది చూడు మన మీదకి ఈ భయంకరమైనటువంటి తేజస్ వచ్చేస్తోంది ఇది ఏమిటో నాకు తెలియట్లేదు చాలా దారుణంగా ఉంది ఏం చెయ్యాలి చెప్పు అన్నాడు श्री भगवाच कृष्णुड़ना वे वेथेदम द्रोणपुत्र ब्राह्मस्त्रम प्रदर्शित नैवासौ वेद संहारम प्राणबाध उपस्थित ना तमं किंचिदस्त्र प्रत्यवकर्षण तेज जेज उन्नत्मस्त्रो ह्यस्त्रेजस తెలుసుకో ద్రోణపుత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రదర్శించాడు ఆయనకి దీన్ని సంహారం ఉపసంహారం ఎలా చేయాలో తెలియదు దీనివల్ల ప్రాణబాధ వస్తుంది ఇంకొక మనకి వీలు లేదు ఈ అస్త్రాన్ని యొక్క తేజస్సు తగ్గించాలంటే నువ్వు అస్త్రం ప్రయోగించవలసిందే నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని చెప్పాడు వెంటనే చేశాడు సోతో ఉచ భక్త ప్రోక్తం ఫాల్గొన పరవీరహ సృష్టాపస్థం స్పృష్వాపస్తం పరిక్రమ్య బ్రహ్మం బ్రహ్మ ఎసంతే ఆయన భగవంతుడి మాటలు వెన వెంటనే అర్జునుడు ఆయన కూడా నీటిని ముట్టుకుని ఆచమనాన్ని చేసి వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడానికి మరో బ్రహ్మాస్త్రాన్ని ఆయన సంధించి వేశాడు సహత్యాన్యోన్యముభయేజసి శరసంవృతే అవృత్య రోదశిఖం చావు వవృధాతే వాస్త ఆ రెండో అస్త్రాలు కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడిపోయి ఆకాశంలో రెండు సూర్యుడిలాగా వెలిగిపోతూ మంటలు చెలరేగిపోయాయి దృష్వాస్త్రేజస్సు త్రయోం స్త్రీ లోకాన్ ప్రజా ప్రహ్యమానా ప్రజావర్తక మమంసత ఆ మూడు లోకాలని దహించేస్తున్నాయి ఆ మంటలతోటి చూసి అందరూ కూడా ఇది ప్రళయకాలాగ్ నచ్చిందేమో అని మూడు లోకాల్లోనూ భావించారు పాపం భయపడిపోయారు ప్రజోపప్లవమా లక్ష్య లోక వ్యతికరించిదం మతంచ వాసుదేవశ సంజహారార్జునోద్వయం ఆ రేణి చూసి ఆ రేణు చూ ప్రజలు వాడిని చేస్తుండేటప్పటికి శ్రీకృష్ణుడిని అడిగి శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞతోటి అర్జునుడు ఆ రెండు అస్త్రహాలు రెండు అస్త్రాలని ఉపహా ఉపసంహరించాడు ఇది మనకు భారతంలో ఎలా ఉందంటే రెండు అస్త్రాలని ఉపసంహరించలేదు అశ్వత్థామ ఉపసంహరించలేకపోయాడు కాబట్టి ఆ కడుపులో ఉన్న పిల్లల్ని చంపడానికి వెళ్ళింది అని ఇక్కడ కూడా తర్వాత వస్తుంది అలాగా ఇప్పుడు అలా చెప్పాడు తత తా తరసా దారుణం గౌతమీ సుతం బబంధామర్షతాం రాక్ష పశుం రచనయా యథా అప్పుడు చాలా కోపం వచ్చేసింది అర్జునుడికి కళ్ళు ఎర్రబడిపోయాయి ఆ అశ్వత్థామని చూశాడు పట్టుకుని పశువుని బంధించినట్టు తాడితో కట్టేశాడు అశ్వత్థామని శిబిరాయ నినీశంతం రజ్వా బద్ధురి పుంబలాత్ ప్రాహార్జున ప్రకృతితో భగవాన్ ఆ తీసుకుపోతున్నాడు తాడుతో కట్టేసి శిబిరం కేసి ద్రౌపద శిబిరం కేసి తీసుకుపోతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తామర రేకుల్లా ఉండే కళ్ళు ఉండే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి తీలా అన్నాడు మైనం పార్థార్హసిత్రాతు బ్రహ్మబంధు జహీ సో అవసావగా నాగసా సుప్తానవధి నిశి బాలకాన్ అర్జున వీడు బ్రాహ్మణుడే కానీ నీ బంధువుల్ని చంపాడు అది కూడా నిద్రలో ఉన్న బాలురని చంపాడు అది చాలా పెద్ద పాపం బాలుని చంపకూడదు అంచేత చంపేయి మొత్తం ప్రమత్తమన్ మొత్తం సుప్తం బాలం శ్రీయం జడం ప్రపన్నం విరథం భీతం నరిపుం హంతి హంతిధర్మవి ధర్మం ప్రకారం ఏంటంటే మత్తి వాళ్ళని తాగేష్ కానీ ఇంకో విధంగా కానీ మత్తి స్పృహలో లేని వాళ్ళని ప్రమృతం పిచ్చెక్కిన వాళ్ళని కానీ సుప్తం పడుకున్న వాళ్ళని బాలం పిల్లలని స్త్రీయం స్త్రీలను ఎట్టి పరిస్థితిలోనూ చంపకూడదు మహా పాపాల పాపం అది పాలు పిల్లల్ని కూడా చంపకూడదు అలాగే జడం కథలు లేని వాటిని కూడా చంపకూడదు కథలు లేని వాళ్ళని కూడా చంపకూడదు ప్రపన్నం శరణ వేడుతున్న వాడిని అడగకూడదు చంపకూడదు రథం విరిగిపోయిన వాడిని చంపకూడదు విరథం రథం దిగిన వాడు కాదు విరథం రథం విరిగిపోయి ఏం చేయలేని వాడిని కర్ణుడిని చంపారే కర్ణుడు రథం మీద రథం పాడవలేదు ఆయన చక్రం ఇరికిపోయింది నేల మీద ఉన్నాడు నేల మీద ఉంటూ యుద్ధం చేశాడు అప్పుడు చంపారు భీతం భయపడిపోయిన వాడిని అటువంటి శత్రువుల్ని చంపకూడదు సుప్రాణాన్య పరప్రాణే ప్రపృష్ణాత్య ఘణ కల తద్వధస్త హిరియో హిశ్రేయోషాద్యాత్యప్పు మాన్ కానీ తన ప్రాణాల కోసం రక్షించుకోండి సుప్రాణాన్ని పరప్రాణే తన ప్రాణం కోసం ఇంకొకళ్ళ ప్రాణాలు తీసేసేవాడిని అలాగే అటువంటి క్రూరుడు గృణుడు కలుడు చెడ్డవాడు చంపడానికి అర్హుడే అంచేత వాళ్ళని చంపవచ్చు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బతుకుంటే ఇలాంటి పనులు చెడ్డ పనులు ఎన్ని చేస్తారో అటువంటి పురుషుని భవత ప్రతిశ్రుతా శృణుతో మమ అహరిష్య శిరస్తే మానని పుత్ర చెప్పావు నువ్వు నా ఎదురుకుండా పాంచాలి ద్రౌపదితోటి ఏమని వీడు శిరస్సు ఖండించి తెస్తాను దాని మీద నుంచి స్నానం చెయ్యని తదోసో వజితాం పాప అతతాయి ఆత్మ బంధుహ భర్తుష్య విప్రియం వేరా కృతవాన్ కులపాంశన వీడు ఆకతాయి తన యొక్క కులాన్ని పాడు చేసిన వాడు బ్రాహ్మణులు చేయకూడనటువంటి పని చేసినవాడు అని చేత ఆ అతన్ని తప్పనిసరిగా చంపవచ్చు ఆకతాయి అయ్యాడు అని చేత నువ్వు ఏం పర్వాలేదు చంపే వీడిని అన్నాడు ఎందుకంటే బ్రాహ్మణుల శిక్ష వేయకూడదు వేసి కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు కృష్ణుడు ఓ చోట చెప్పాడు అశ్వ అశ్వమేధ పర్వంలో బ్రాహ్మణుని కొడితే నన్ను కొట్టినట్టే బ్రాహ్మణుని చంపితే నన్ను చంపినట్టే అటువంటి వాడు ఈయనకి పర్మిషన్ ఇచ్చాడు ఎందుకని పిల్లల్ని చంపాడు కాబట్టి నిద్రలో ఉన్న వాళ్ళని చంపాడు చాలా పెద్ద చెడ్డ పని చేశాడు అందుకే ఆయనకి శిక్ష ఏం వేశాడు చావు లేకుండా వేసాడు అలాగే ఏడుస్తూ బతకాలి ఏవం పరీక్షితర్మం పార్థకృష్ణైనచోదిత నైచ్చందంతం గురుసుతం యజ్యాప్యాత్మహనం మహాన్ అప్పుడు ధర్మ విచారణ చేసి కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ నిర్ణయానికి అర్జునుడు చంపేద్దాం అనుకున్నాడు కానీ కృష్ణుడు ఇది ఎందుకు అడిగాడు చంపేయమని చెప్పాడు అర్జునుడిని పరీక్షించడానికి అని చెప్పాడు అదే చెప్తున్నాడు ఏవం పరీక్షత ధర్మం కృష్ణే నచోదిత అర్జునుడు యొక్క ధర్మాన్ని పరీక్షించడానికి ఆ కృష్ణుడు ఇలా అడిగాడు ఎందుకని బ్రాహ్మణుని చంపకూడదు ఎట్టి పరిస్థితులను చంపకూడదు అధోపేచ్చుశిభ్రం గోవింద ప్రియ సారథి న్యవేదయత్తం ప్రియాయే శోచంత్య ఆత్మజాన్ హతాన్ కానీ అప్పటికి కూడా అర్జునుడు మరి ఆయన ఎవరు నరుడు నరనారాయణులు ఇద్దరు విష్ణుమూర్తి అవతారాన్ని ఇంతకుముందే చదువుకున్నాం మూడో అధ్యాయంలో అటువంటి వాడు ఎందుకు ఆ ధర్మం చేస్తాడు బ్రాహ్మణుని ఎందుకు చంపుతాడు చంపుడు అలాగే తీసుకెళ్ళి ద్రౌపదికి అప్పగించాడు తదా ఆహృతం పాశబద్ధం అవాముఖం కర్మ జుగుప్సితేన నీరీక్ష కృష్ణాపకృతం ననామచ అలాగా కట్టేసి పెట్టుకొచ్చారు పశువత్ పశుబంధనం పశు పశువత్ పాశబద్ధం జంతువుని కట్టినట్టుగా కట్టేశాడు కట్టేసి లాక్కేళ్ళాడు నెలకి తల ఉంచుకున్నాడు కర్మ జుగు జుగుప్సితమైన కర్మ చేశాడు సిగ్గుపడుతున్నాడు వంచుకున్నాడు తీసుకొచ్చి ఆ గురుసుని ఇచ్చి ద్రౌపదికి ఇచ్చాడు ఇచ్చేటప్పటికి ఆవిడ ఎలాంటిది వామ స్వభావ చాలా జాలి కలది కృపయాన నామచ ఆవిడ చూసి గురుసూతుడిని ఆవిడ ఎంత గొప్పదంటే నమస్కారం చేసింది తన పిల్లల్ని చంపేసిన వాడిని నమస్కారం చేసిన వాచ చ సహంత్యశా బంధనా నయనం సతీ ముచ్చుతాం ముచ్చుతా మేష బ్రాహ్మణో నితరాం గురు ఆవిడ భరించలేదు ముచ్చుతాం ముచ్చుతాం విప్పే విప్పే వదిలిపెట్టు వదిలిపెట్టు గురుస్తుంది అని ఆవిడ కంగారు పడింది ఆవిడ మీద వీళ్ళు ఓ మాత్రం మాట్లాడుతూ ఉంటారు పంచ కన్యలు ఒకత్తి ఎలా అడిగింది చూడండి ధర్మాన్ని అర్జునుడు తప్పలేదు కృష్ణుడు పరీక్షించినప్పటికీ ద్రౌపది తప్పలేదు ముచ్చుతా ముచ్చుతా వదిలే వదిలేయని అడిగింది బ్రాహ్మణో నితరాం గురువు గురువు పుత్రుడు ఇతను మనకు గురువు వెంటనే వదిలేసేయండి అంది సరహస్యో ధనుర్వేద సవిసర్గో అప సంయమ అస్త్రగ్రామస్య భవత శిక్షితో యనుగ్రహాత్ ఇతని తండ్రి అయ్యా నీకు ధనుర్వేదం అంతా చెప్పాడు ఈ వాడి తను ఓడించా ఉంటే ఈయన తండ్రి పెట్టిన భిక్షే కదా అంచేత ఆయన అనుగ్రహంతోటే ఉన్నావు కదా వెంటనే వదిలేసాయి సయేష ప్రజా ప్రజారూపేణ వర్తతే తస్యాత్మను అర్థం పత్ని ఆశ్చే నాన్వగా వీరసుకృతి ఆ భగవంతుడు ద్రోణుడు ఆయన యొక్క పుత్రుడి ఆయన రూపంలో ఆ ద్రోణుడిని ఎదురున్నాడు ఈయన పుత్రుడి కోసమే కదా ఆ ద్రోణుడి పతి పత్ని అయినటువంటి కృపి సహగమనం చెయ్యలేదు ఈయన మీద ప్రేమతోటే ధర్మజ్ఞ మహాభాగా గౌరవం కులం వృజనం నారతి ప్రాప్తం పూజ్యం వంద్యం అభిష అంచేత నువ్వు ధర్మజ్ఞుడివి మంచి గౌరవం మంచి కులంలో పుట్టావు మహాభాగుడివి నువ్వు ఇటువంటి పాని చెయ్యకూడదు ఆయన వందనీయుడు నీకు చెయ్యకు అని ద్రౌపది భర్తకి చెప్పింది నా రోదీ దశ జనని గౌతమి పతిదేవత యహం మృతవత్స ముహూ నేను ఏడుస్తున్నాను నా పిల్లలు చనిపోయి అలాగే తన పిల్లలు చనిపోయి ఆ కృపి ఆ గౌతమి ఆ బ్రాహ్మణ స్త్రీ ఏడవకూడదు ఆయన కాళ్ళలోంచి నీళ్ళు కాళకూడదు ఎయి కోతం బ్రహ్మకులం రాజన్య రచితాత్మభై తత్కూలం మృతహత్యా సానుబంధం శుచాపి ఎంత కోపం వచ్చినా కానీ బ్రాహ్మణుల మీద క్షత్రియులు కోపం చెయ్యరాదు కీడు తలపెట్టరాదు తత్కులం ప్రహత్యాసు హత్యాసు సానుబంధం సుచార్పితం అటువంటి బ్రాహ్మణులు కనుక ఎవరైనా క్షత్రియులు కనుక చేసినట్టయితే వాళ్ళు దహ వాళ్ళ కులం దహింపబడిపోతుంది పిల్లల పూటరు వంశం ఆకరైపోతుంది దేవి క్షత్రియ స్త్రీ క్షత్రియుడికి చెప్తోంది అది బ్రాహ్మణు ఇవ్వాల్సిన గౌరవం ఆవిడ ఇచ్చింది పాపం సోతో ధర్మం న్యాయం సకరణం నిర్వలీకం సమం మహత్ రాజా ధర్మ రాజ్యా ప్రత్యానంద ద్విజ న్యాయంగా ఉన్నాయి ధర్మంగా ఉన్నాయి దయతో కూడిన మాటలు చక్కగా మాట్లాడింది ద్రౌపదీ దేవి అది చూసి ధర్మసుతుడు ధర్మరాజు యుధిష్టరుడు ఆవిని అభినందిస్తూ ఇలా చెప్పాడు నకుల సహదేవస్యా యుధాను ధనంజయ దేవ భగవాన్ దేవకీపుత్రు యోచాన్య యాశ్చయోషిత ఆయనతో పాటు నకులుడు సహదేవుడు యుధానుడు అంటే సాత్యకి పుత్రులు వాళ్ళందరూ కూడా ఆవిడ దేవకుపుత్రుడు అంటే కృష్ణుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా ఆ ద్రౌపది మాట మాట్లాడని మెచ్చుకున్నారు సమర్థించారు తత్రితో భీమస్త శ్రేయాన్ వత స్మృత నభర్తుర్మాత్మేయో అహన్ సుప్తాన్ శిశూన్ వృధా అప్పుడు భీముడికి చాలా కోపంగా ఉంది ఆయన అన్నాడు ఏమన్నాడు నిశమ్య భీమగదితం ద్రౌపద్యాశ చతుర్భుజ అలోక్యవదనం నఖ్యూరితమాహప్ర ఆయన అన్నాడు ఆయన భీముడు గదించాడు చతుర్భుజ ద్రౌపది పిల్లల్ని పడుకున్న వాళ్ళని చంపాడు చేత చంపేయచ్చు అని అంటే కృష్ణుడేమన్నాడు శ్రీకృష్ణ వాచ బ్రహ్మబంధుర్న హవ్యా ఆత తాధార్హణ మయో భయమాత్మామ్నాథం పరిహా పరిపాహ్యానుశాసనం కురు ప్రతిశ్రుత సత్యం తత్సాన్వయాత ప్రియం ప్రియం భీమసేనసాళ్యా మహ్యమేవచ వీడు ఆకతాయి అయిన బ్రాహ్మణుడు కాబట్టి చంపరాదు బ్రాహ్మణుడికి ఆకతాయితనం చేసినా కానీ చంపకూడదు అది శిక్ష ఉంచకూడదు ఆతాయిని చంపచ్చు కానీ కుదరదు ఇక్కడ ఆకతాయిని చంపచ్చని ఉన్నా కానీ శాస్త్రంలో ఈయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడిని చంపకూడదని ఉంది కాబట్టి బ్రాహ్మణుడు దెబ్బతిన్నవాడు చంపకూడదు పడిపోయిన పతిథులైనా కానీ చంపకూడదు ఉంది కాబట్టి ఈ రెండు వాక్యాలు కొంచెం ఇదిగా ఉన్నాయి ఈ రెండు నేనే చెప్పాను అని చేత నేను చెప్తున్నాను చంపకూడదు బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు చేత నువ్వు ద్రౌపదికి ఎటువంటి చేశావు అది చెయ్యి నా నాకు ప్రియం కూర్చేటి పని చెయ్యి అన్నాడు ఎలా చేస్తాడండి చంపేస్తాను ప్రతిజ్ఞ చేశాడు చంపకూడదు ఎలా చేస్తాడు దీనికే మనలో ఉంది మనం ఈరోజు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటాం మన వాళ్ళందరూ కూడా ఏమిటంటే తల కొరిగేస్తే చనిపోయినట్టే మనం గొడలోకి వెళ్ళి ఎందుకు ఇస్తాము వెంట్రుకలు ఇచ్చేస్తాము వెంట్రుకలు కావాలా భగవంతుడికి అక్కర్లా మనం అక్కడికి వెళ్ళి పునర్జన్మ పొందుతున్నాం జన్మ ఈ శరీరాన్ని వదలకుండాను తలక గురిగించుకున్నట్టయితే పూర్తిగా మొండడం ఒక్క వెంట్రు కూడా ఉండకూడదు అలా తీసేసినట్టయితే మనకి మరణం చెందినట్టే మళ్ళీ పునర్జన్మైన చేత అశ్వత్థామకి తల గురిగేయమన్నాడు కృష్ణుడు అదే చేస్తాడు ఇప్పుడు సోతువాచ సాహస ఆజ్ఞాయ హరేర్ హర్ధ మధాసిన మణిం జహార మూర్ధన్యం ద్విజష్ట సామూర్ధజం వెంటనే అర్జునుడు ఆయనకి అశ్వత్థామ గుండు గీసేసాడు ఆయన నెత్తి మీద ఒక మణి ఉంది ఆ మణిని కూడా తీసేశాడు ఆయనకి రచన అబద్ధం బాలహత్య హతప్రభం తేజసామణి నాహీనం శిబరా శిబిరా నిరయాపయత్ అప్పుడు ఆయన తేజస్సు పోయింది గుండు గీసేశారు మణి కూడా పోయింది ఆ చేసినటువంటి పాపం వల్ల బాలహత్య చేసినటువంటి పాపం వల్ల ఆయన తేజస్ సంపూర్ణంగా పోయింది తేజస్సు లేదు బ్రహ్మ బ్రహ్మతేజస్సు అంతా పోయింది మళ్ళీ తపస్సు చేసుకోవాలి అందుకని చెప్పి శిబిరం నుంచి నిరయా పవయత్ తోలిత్ దింటేసారాయన్ని అశ్వత్థావని వపనం ద్రవిణాదానం స్థానా నిర్యాపణం తథా యేష బ్రహ్మ బ్రహ్మబంధూనా మధో నాణ్యో అస్థి దైహిక పవనం గుండి గీయించడం ద్రవిణాదానం డబ్బులాగేసుకోవడం సంపద అంతా తీసేసుకోవడం స్థానాన్నిర్యాపనం నిర్యాపణం తథా వెలివేయడం ఉన్న నుంచి బయటికి పంపించేయడం ఆ ఊళ్ళని తోలేయడం ఆ ఈ బ్రహ్మ బ్రహ్మబంధునాం మధో నాణ్యో అస్తి దైహిక ఇటువంటి వాటిని బ్రాహ్మణుల్ని చెయ్యి ఈ పని చేస్తే దాంతో మరణశిక్ష విధించినదే ఎప్పుడైనా బ్రాహ్మణి చేయాలంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టడం ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టడం చేసేవారు అది అది కరెక్ట్ అది ఇక్కడ మనకి నుండి ప్రమాణం జరుగుతుంది మనం గుండు గురించుకోవడం కూడా ఏదో ఆయనకి ఇచ్చేయడం గ్రంథం పెట్టడం కాదు చాలా మంది ఏంటంటే తెలియక ఇటువంటి వాటిని మిగిలిన మతాల వాళ్ళు తీసుకుని మనం చేస్తూ ఉంటారు మనం గుండు అంటే గుండు గెలించుకోవడం మనం చాలా పాపాలు చేసాం మన పాపాలని టెక్నాలజీ చేస్తున్నాం మన పాపాలను ఒప్పుకుంటున్నాం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుని గుండు గిలిచి చేసుకుని బయటకు వస్తున్నాం మనం బయటకు రాగానే గుండు గిలిచి కానీ బయట వాళ్ళకి తెలుసు ఓహో వీడు పాపాలు చేశాడు ఆ పాపాలు పోగొట్టుకోవడానికి కానీ పునర్జన్మ పొందాడు ఇదే శరీరంలో అని ఇది చేశారు ఇదే చెయ్యాలి అని చెప్పి వ్యాస మహర్షి సూత్రుడు చెప్పాడు ఇప్పుడు ఉత్ర ఒక రావే పాండవా సహకృష్ణయ స్వానామృతానామే కృత్యం చక్రు నిర్హణాధికం అప్పుడు పాపం పా పుత్రశోకంతో ఉన్నారు పాండవులు ద్రౌపదితో కలిసి వాళ్ళందరూ కూడా ఏం చేశారు ఏం చేయాలి కర్మ చనిపోయిన వాళ్ళకి సంస్కారాలు చేయాలి అవే చేశారు ఇది శ్రీమద్భాగవతి మహాపురణే పరమంశ్యాం సంహితాయం ప్రథమస్కంధి భాగవతారంభం నామ సప్తమో అధ్యాయ మరొక అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు రాగ వస్తాను అంతవరకు సెలవు ఇప్పించండి स्वस्ति प्रजाभ्य पिपालयतायेन मगेन महिम महिषा गोब्राह्मणे ब्राह्मणेभ्य सोमस्त लोका लोकास्त समस्ता सुखिव काले वर्षदर्जन्य पृथ्वी सस्यचारणी देशों क्षोभय तो ब्राह्मण सतं निर्भया पुत्र पुत्रिण सतिण सतना सधना सतवंत शरद शत शुभम भूयात्